తాతయ్య తాతయ్య నన్నెవరో విసికించొద్దు. షష్టి పూర్తి చేసుకోవా తాతయ్య. అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు. నాకేం వద్దు తాతయ్య. మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఏ ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకార్యాలు ఎక్కువయ్యాయా మీ నాన్నకి? విమానాలు లేవన్నది సాకు. నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుంటే తాతయ్య రావాలనే బయలుదేరారు. కార్ దంతగానే ఎగిరి గంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. అంత కథ. ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసి వచ్చినట్టు చెప్తున్నావు. చూసొచ్చా చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచించి చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి అంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా. సరే ప్రాప్తం నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కా తాతయ్య, మీ షష్టిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్టిపూర్తి జరపను. అదేమిటి? అంతే. అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్టిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? మీ నాన్న రాకపోతే నేను షష్టిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్ద అత్తలేదా? తర్వాత పుట్టిన అత్తలేరా? ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్టిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్టిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరి బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడండి తాతయ్య. నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్టిపూర్తి మేం జరిపిస్తాం, సరేనా? మొత్తం మీద గడిచి దానివేనే, కానీ నీ ఇష్టం వచ్చినట్టు. కానీ జానకి ఏమిటిది? ఏం లేదు. ఇంత ఘనంగా జరిగిన పండుగలో బాబు లేకపోవడం వెలితిగా ఉందండి. వాడంటే నిండుగా ఉండేది కదండి. జానకి బాధపడకు, ఊరుకో. ఏం చేస్తాడు పాపం, వాడికి రావాలని లేక కాదు, రాలేక రాలేదు అంతే. ఊరుకో. చూడు, ఈ మంచి రోజున నీకు బహుమానం లాంటి ఒక నిజం చెప్పనా? 20 ఏళ్ల నుంచి బాబు కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు. కాబట్టి నీకోసమే, కేవలం నీకోసమే జానకి, మన ఇందుమతి కూతురు పెళ్లి శుభలేఖ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా నేనే పంపించాను. అవును జానకి, నీ కళ్ళల్లో అచ్చమైన సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళో అయింది. ఆ సంతోషాన్ని మరొక్కసారి చూడాలన్న ఆశతో వాడికి శుభలేఖ నా చేతులతో నేనే రాశాను. నా కోసం ఆకాశమంతెత్తున్న మీరు నా సంతోషం కోసం ఒక మెట్టు దిగారా. చాలండి, నాకింకేం కావాలండి. ఈ సంతృప్తి ఈ జీవితానికి చాలండి. మీరు నా పాలిటి దేవు. జానకి, 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 జానకి. తాతయ్య ఏంటి